పోతే పోతే ఎటు పోయింది వాళ్ళు మాత్రం చోట్ల పడుతుంటే ఎంట్రో కింద చేసి నేను దీనితో బాంబు వెళ్తున్నా ఏంటో అర్థం కాదు ఈ మధ్య దీనితో మీద పోతాం అన్నారు చెప్పిన ప్రలాపాలు ఉంటాయి మా సినిమాలు జరుగుతుంటాయి ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు పాపం అందరు పిలుస్తారు సంగీత దర్శకుల్ని పాపం పాడిన మన సింహాలని వాడు గొప్ప గాయకుడు రచయితలు ఉంటారు వాళ్ళందరూ చూపించుంటారు స్టేజ్ మీద చస్తే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడండి మళ్ళంటారు సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఇక హీరో గురించి తప్పితే నేను అనుకుంటాను అన్ని హీరో సరేనా ముందు ఇవాళ కథానాయకుడు ఎవరు పలానా ఈ సంగీతం ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి సంగీత దర్శకుడు నుంచి పోగడానికి ముందు అతను హీరో అలాగే రాసిన పాటలు రాసిన రచయితలు ఆయన అద్భుతంగా మన ఆణిముత్యాల లాంటి బాణీలు సమకూరిస్తే మన మణిపూసల లాంటి సాహిత్యాన్ని సమకూర్చిన రచయితలు ఉన్నారు వాళ్ళ గుంతుల్ని అనిపించిన గాని గాయకులు ఉన్నారు వాళ్ళ గురించి అసలు మాట్లాడు ఎప్పుడు హీరోలు పోగొట్టమే మన ఇండస్ట్రీలో కాదు ఆచారం అని అసంతర్ప ఇక అలాగే ఇక డైలాగు నేను ఎప్పుడు అనుకుంటాను యాక్టింగ్ అన్నది అరవడం లేకపోతే ఏడవడం లేకపోతే ఒకరిని తృప్తిపరచడానికి ఇచ్చే ఒక నవ్వు ఇస్తుండడం కాదు యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి మనం పరగాయ ప్రవేశం చేస్తున్నాం ఒక పాత్ర మనకి తెలియని పాత్ర ఆ పాత్ర నిజంగా ఎన్ని అనుభూతులు అనుభవించిందో ఈ నవరసాల్లో ఎన్ని రసాలు అనుభవించిందో మనకు తెలియదు ఇప్పుడు దాంట్లో వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోయి ఆ పాత్రలో జీవిస్తాం జీవించద్దు జీవించాలా జీవించకూడదా అది ఒక పెద్ద తలనొప్పి నాకు ఇప్పుడు ఎందుకంటే మా కుటుంబంలోనే ఉంది ఒక పాత్రలోకి వెళ్ళిపోయింటే టోటల్ వెళ్ళిపోతాం దాంట్లో ఇంకా కాళ్ళు చేతులు నెప్పులు దెబ్బలు తగిలి ఏం పట్టించుకోరు ఇప్పటికీ నాకు రెండు కాళ్ళు పోయి ఒక కాళ్ళకి యాభై టోటల్ డిస్లొకేషన్ ఫ్రాక్చర్ ఆఫ్ మై యాంకిల్ లెఫ్ట్ లెగ్ సో అలాగే నైట్ రైట్ని హ్యాండ్ అండ్ సిఎల్ఆర్ రీఫాబ్రికేషన్ బ్యాక్ హ్యాండ్ అండ్ ఎల్ఫైవ్ హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఒక క్యారెక్టర్కి వెళ్ళిపోతాం ఈ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు నాన్నగారు అంటూ ఉంటారు మళ్ళీ ఇప్పుడు నటించిన వాడు అనుకరించిన వాడు ఉంటాడరా పాత్రలో జీవించిన వాడే నటుడు రా అంటారు జీవించాలా లేకపోతే నటించాలా అలా పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఎంతో మన ఇప్పుడు కన్యాశుల్క సినిమా ఉంది నాన్నగారు గిరీష్ పాత్ర చేసి గురుజాడపల్లవి గారు రాశారు నవల అది దాని సినిమాకి తీయడం జరిగింది నాన్నగారు అందులో గిరీష పాత్ర వేశారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ నాన్నగారు పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఆయన చేసింది చాలా కష్టం గిరీష పాత్ర చేయండి దాంట్లో ఉంది పద్యం మన ఇది చుట్టకాల్సి ఉంటాను ఇంకో పెట్టకొండ మీద కూర్చుని నా శిష్యుడు వస్తాడు వచ్చి ఏడుగురు గారు మీ దగ్గర చేరిన దగ్గర నుంచి నాకు ఆ చుట్ట వాసన కక్షలో నాకు అమ్మలేదండి అంటే అప్పుడు ఆయన అంటారు తప్పురా కఖపతి అమృతమ్మదేగ బుగ బుగమని పొక్కి చుక్క నిలబరాలి పొగాకు చెట్టే నేను జన్మించాను పొగ త్రాగని వాడు మను జన్మలో దున్నపోతే నాకు క్యాన్సర్ మేనేజర్ చేరుకున్నాయి కానీ నాన్నగారు అలవాటి నాన్నగారు రోజు రోజుకి ముందు చుట్టూ కాల్చేవాడు పొద్దున ఒకటి రాత్రి పొడుకునే ముందు ఎందుకంటే ఆయన కంఠం కోసం బికాస్ లోపల ఉన్న శ్లేష్మ ఫ్లమ్ని బయట తీసుకొచ్చేస్తుంది ఎందుకంటే మనం వీ డోంట్ ఇన్హేల్ లైక్ సిగరెట్ స్మోక్ స్మోకింగ్ సిగార్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ టు ద మౌత్ అండ్ బయటకు వదిలేస్తాం అది లాగినప్పుడు కఫం బయటకు వస్తుంది మా అందరికీ మా మీకు తెలుసు మేము చేసే పాత్రలన్నీ ఎలాంటి మా కుటుంబం అంతా చేసే పాత్రలు అని ఆవేశం డైలాగులు పెద్ద పెద్ద అంటే లెంగ్త్ షార్ట్స్ ఫైట్స్ సాంగ్స్ వీటన్నిటి కోసం పొద్దున నాన్నగారిని చూసి చూసి ఏంటో ఇందులో ఏంటి కాస్తే లాభండి నేను నాకు పిక్కి అలవాటు అంటే చేతిలో అంటే పూర్వకాలం అంటే లేటెస్ట్గా ఇప్పుడు చుట్టల మీద పూర్వకాలం నందు పొగ త్రాగకుండా ధృతరాష్ట్రుడి కన్నును దృష్టి తప్పి పూర్వకాలం నందు పొగ త్రాగకుండా ధృతరాష్ట్రుడి కన్నును దృష్టి తప్పే దశరథుడు ఈ చుట్ట పొగ నిషేధం పని పుత్ర శోకమున మరణి జని శ్రీకృష్ణుడు ఈ చుట్ట పాటించకుండా శ్రీకృష్ణుడు ఈ చుట్ట పాటించకుండా తాను అసలు జలాసంధుడి చేతిలో ఓడిపోయే పాండురాజు ఈ చుట్ట చేపట్టకుండి భోగము చెడి పాండురోగి అయ్యేది కాలములందు ముదముగా దేవతలకల్ల మగ మీద సురిచరుడుగా వటులో చుట్ట చుట్ట చేపట్టిన ఎమ్మో చెప్పతారా చెప్తారు చెప్పి నేను
ఎందుకంటే నాకు అందరితో అన్ని కులాలు ఏంటండి. నాన్నగారి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి మరి ఆయన ప్రవేశించిన టైంలో మన చూసి మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, సరే ముఖ్యమంత్రులు మారుస్తున్నారు, ఇవన్నీ మారుస్తున్నారు, అలాగే బడుగు వర్గాలు వాళ్ళ అతను గోడు పట్టించుకునే నాదుడే లేడు. ఆ తర్వాత మనకి అప్పటికీ స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలు అయినా ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళకి సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళకి స్వాతంత్రం లేదు. అలాగే ఈ బడుగు వర్గాలకి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎలా ఈ యొక్క దాస్యంలో మగ్గిపోయారు అప్పుడు అటు అప్పుడు నాన్నగారు వచ్చి ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళకి చెయ్యి తెరించి ఎంతవరకు అధికారంలో దూరంగా ఉన్న పదవులకు వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి వాళ్ళకి రాజ్యాధికారాన్ని కట్టుబెట్టింది అన్న ఎన్టీఆర్. అలాగే తీసుకోండి మరి వారి వ్యవస్థను నిర్మూలించి వాళ్ళని దాసు నుంచి విముక్తులు చేసింది అన్న ఎన్టీఆర్. అంటే ఒక మగవాడి సినిమాలో మంచి డైలాగ్ విన్నాను, ఎవరు చెప్పడం ఎందుకంటే అది కలిసి రావాలి, ఏ కులం నుంచి మాట్లాడి కొందరు అందరు నాకు అంటారు కానీ కులం నుంచి చెప్పాడు చెప్పడం చేస్తే అని చెప్పలేదు, ఎందుకంటే అది నటన ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు, అనుపు నుంచి రావాలి. అందుకే నేను చెప్తుంటాను ఆ డైలాగ్ ఎప్పుడు ప్రతి ఫంక్షన్లో కూడా వీలైనంత వరకు సందర్భాన్ని బట్టి చెప్తుంటాను. నాకు మంచి డైలాగ్ ఉంది, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని వచ్చేస్తే ఎదురు తిరిగే బాధిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజుకుని, నాయ బ్రాహ్మణుని, కలుగిత కార్ముకుడిని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వ రాజుని, అమ్మను అనిపించే కమ్మని, భవిష్యత్తులో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను క్రియాశీలక రాజకీయాలి 83లో నాన్నగారు ఏ అవసరాలు తీర్చడం కోసం ఆయన చేసిన ఎన్నో పాత్రలు, ఎన్నో ఒక అక్కడగా చేసి ఉండొచ్చు, నేను అన్ని కులాల పాత్రలు చేశాను. ఆయన రిక్షా తొక్కిన వాడి దగ్గర నుంచి అద్భుతమైన అన్ని పాత్రలు ఒక చెల్లెలకి అన్నయ్య గారు ఎన్నో అద్భుతమైన, అందుకే ఆయన పేరు అలా ఆయన స్థానం అలా అందరి హృదయంలో చెల్లిస్తాయిగా. ఆయన లేకపోయినా ఇంకా ఆయన ఆరాధ్యుడిగా ఉన్నారంటే దానికి కారణం ఆయన వేసిన పాత్రను, ఆ తర్వాత ఆ పాత్రలకు అవసరాలను, ఆయన అప్పుడున్న పరిస్థితుల్ని చూసి వాటిని అందజేయడం కోసం అవసరాలని ఆయన రాజకీయంగా ప్రవేశం చేయడం జరిగింది. సో ఆయనకి ఆయన చేసిన పాత్రలలో ఆయన ఆలోచన ఎలాగో నాకు నా పాత్రల ఆలోచనలే కారణం. సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.